న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తూరు సెంటర్ వద్ద ఆర్ఎండ్బి సేకవారు నిర్మిస్తున్న రోడ్లను రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. రేణుగుంట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓకి సన్మానం. నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో పొదలకూరు రోడ్డు సుజాతమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రం నందు తల్లి బిడ్డల ఉచిత వైద్య శిబిరం. మునుపెన్నడూ లేని విధంగా 64% ఎస్ఎస్సీ ఉత్తీర్ణత తగ్గడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యమే అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుప్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో మంది ప్రజలను విజయవంతులుగా చేసిన భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు మాలలు వేసి నివాళులర్పించి మీడియా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ యంత్ర సేవ పథకంలో భాగంగా జిల్లా యంత్రాంగం ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెగా మేళా కార్యక్రమం. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ. సన్షైన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి దేవులపల్లి దత్తసాయి శ్రీనివాస్ మండల స్థాయిలో ప్రథమ స్థానం. నాతవరం మండలం పెద గొలుగొండపేట గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రసాభాస. కాకినాడ జిల్లా ఎరుకల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీ వీరబాబు. కార్మికులు హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సభ్య సమాజం వ్యతిరేకించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసారం బాబు పిలుపునిచ్చారు. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు సెంటర్ వద్ద ఆర్ఎండ్బి శాఖ వారు నిర్మిస్తున్న రోడ్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వానపు రోడ్లకి స్వస్తి పలికి అందమైన రోడ్లకు శ్రీకారం చుట్టామని రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 46 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. మరో 10 కోట్ల రూపాయలతో 15 రోజులలో మరికొన్ని రోడ్లకు టెండర్లు పిలుస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం రోడ్ల నిర్మాణం కోసం అద్వానపు రోడ్ల బాధల నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యేగా శక్తికి మించి కృషి చేస్తున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ కూకటి ప్రసాద్, 31వ డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, 31వ డివిజన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ బత్తల కృష్ణ మరియు 30 మరియు 31వ డివిజన్స్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రోడ్లు, భవనాల శాఖ రోడ్లు కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాలకి, వరదలకి అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ యొక్క రోడ్లతో ప్రజలు నానా కష్టాలు పడ్డారు. స్థానిక ఎమ్మెల్యేగా ఈ రోడ్ల దుస్థితి మీద వీడియో చిత్రాలు, అదేవిధంగా ఫోటోలు అవన్నీ కూడా ప్రత్యేకంగా తీసుకుని అధికారుల ద్వారా నివేదిక ఇప్పించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ రోడ్ల కోసం అర్పించినప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దయతో ఈ యొక్క రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పని 42 కోట్ల రూపాయలు రోడ్లు భవనాల శాఖ ద్వారా నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి విడుదల చేయించడం జరిగింది. మరో 4 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ కింద రోడ్లకి నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల మార్కెటింగ్ నిధుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దాదాపు 10 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లకి నిధులు విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు పూర్తయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లకి మహర్దశ పడుతుంది. ఈ యొక్క రోడ్ల బాధతో నానా కష్టాలు పడిన ప్రజలకి విముక్తి లభించినట్టు ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకి, ముఖ్యంగా కాంట్రాక్టర్లకు ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఏదైతే కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ఎంతో విధంగా ముందుకొచ్చి సహకరించి ఈ యొక్క రోడ్లని
నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తూ ఉన్నారు ఆ కాంట్రాక్టర్లకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే రాజుపాలెం దగ్గర నుంచి అల్లీపురం దగ్గర నుంచి పెద్దచెరుకు దగ్గర నుంచి గుడవలవాడ దగ్గర నుంచి నరుకు రోడ్ ఈ యొక్క నరుకు రోడ్ ఉందో అల్లీపురం నరుకు రోడ్ ఈ యొక్క రోడ్ దాదాపు పూర్తిగా వచ్చింది అదే విధంగా ఏదైతే నారాయణ రెడ్డిపేట రోడ్ నారాయణ రెడ్డిపేట రోడ్ అత్యంత అవసరం దానికి కూడా టెండర్లు పిలిచాం కాస్త పనులు ప్రారంభం కావటం ఆలస్యం అవుతూ ఉంది మరో 15 రోజుల్లో నారాయణ రెడ్డిపేట రోడ్ కూడా ప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నా అదే విధంగా అన్నమయ్య సర్కిల్ రోడ్ అన్నమయ్య సర్కిల్ నుంచి బైపాస్ రోడ్ దాకా ఒక కనెక్టివిటీ రోడ్ ఆ రోడ్ కూడా దాదాపు పూర్తి అయిపోయింది అదే విధంగా కొత్తూరు రోడ్ ఈ యొక్క కొత్తూరు అధిక జనవాసాలతో ఇబ్బందులు పడే ప్రాంతం ఈ కొత్తూరు ప్రాంతంలో ఒక మంచి రోడ్డు ఉండాలని అటు స్థానిక కార్పొరేటర్లు కూకాటి ప్రసాద్ గావచ్చు మరో కార్పొరేటర్ బత్తల మంజుల వారి భర్త బత్తల కృష్ణ వీళ్ళందరూ స్థానిక నాయకులందరూ ప్రజలందరి కోరిక మేరకు కూడా ఈ యొక్క రోడ్డు పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి ఇదే కాకుండా డైకస్ రోడ్ నుంచి కొత్తూరే కాకుండా డైకస్ రోడ్ నుంచి డీకేడబ్ల్యూ కళాశాల వరకు కూడా జరిగే రోడ్లు కూడా వేగవంతంగా సాగుతున్నాయి ఇదే కాకుండా పొట్టేపాడు రోడ్ ఏదైతే ఇరగాళముగుడి పొట్టేపాడు రోడ్డు కూడా వేగవంతంగా సాగుతుంది గ్రామాల దగ్గరికి వచ్చేటప్పటికి కలివేలపాడు మాదరాజుగూడూరు రోడ్డు కూడా వేగవంతంగా సాగుతుంది అదేవిధంగా సౌత్ మూపు రోడ్ మొగలపాడు రోడ్ దాదాపు కూడా పూర్తిగా వచ్చింది అదేవిధంగా హర్నాథపురం నుంచి మాదరాజుగూడూరు దాకా ఆ రోడ్డు కూడా అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నాం వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని తెలియజేస్తున్నాం ఇది కాకుండా అనేక గ్రామాలకి ముఖ్యంగా కొత్త వెల్లంటి పాత వెల్లంటి రోడ్ల దగ్గర నుంచి అనేక గ్రామాల కొండలపూడి దగ్గర నుంచి అనేక గ్రామాలకు కూడా త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పని కూడా వేగవంతంగా పనులు ప్రారంభిస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు అద్భుతంగా ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ రోడ్ల దుస్థితి మీద స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా దృష్టి సారించానని ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో చేస్తున్నామని చెప్తూ ఉన్నాను అయితే ఇక్కడితో ఆగలేదు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో అనేక ప్రాంతాల్లో కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ముఖ్యంగా ఎల్ఎన్టీ అదేవిధంగా అండర్ గ్రౌండ్ లేని ఎల్ఎన్టీ అదేవిధంగా అనేక చోట్ల రోడ్లు తవ్వేసి ఉన్నారు దీని మీద కూడా మాట్లాడటం జరిగింది ఎల్ఎన్టీ వాళ్ళు కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు అవి కూడా ప్రారంభించి పూర్తి చేస్తే అప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మండలమా రోడ్లు భవనాల శాఖ పంచాయతీరాజా నగర కార్పొరేషన్ అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు అద్భుతంగా తయారవుతాయి రూరల్ శాసనసభ్యుడిగా నా యొక్క లక్ష్యం నా యొక్క పట్టుదల నా యొక్క కోరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి మీద ప్రత్యేక దృష్టి ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాల ద్వారా ఆ యొక్క రోడ్లని అభివృద్ధి చేయటం అని చెప్పని తెలియజేస్తూ ప్రజలందరి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అధికారుల సహకారంతో ఈ యొక్క రోడ్లని సుందరంగా తయారు చేసేదానికి నా శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ వేగవంతంగా పనులు సాగిస్తున్నటువంటి కాంట్రాక్టర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ప్రజలు సర్పంచులు ఎంపీటీసులు అందరూ కూడా కాంట్రాక్టర్లకి సహకరించాలని అధికారులకి సహకరించాలని అధికారులకు కూడా చెప్తున్న కాంట్రాక్టర్లకి అన్ని రకాల ప్రోత్సాహంగా ఉండాలని ప్రజల దుస్థితి దృష్టిలో ఉంచుకొని ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకి మరీ ధన్యవాదాలు తెలిసిందే ఏదైతే ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ రోడ్ల సమస్య గురించి ఎక్కువగా చెప్పడం దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 56 కోట్ల రూపాయలు 42 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి శాఖ వారి అదేవిధంగా 4 కోట్ల రూపాయలతో ప్రధానమంత్రి సడక్ యోజన కింద 10 కోట్ల రూపాయలతో మార్కెటింగ్ శాఖ పంచాయతీరాజ్ శాఖ నిధుల ద్వారా కూడా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది దీంట్లో 42 కోట్ల రూపాయల ఆర్ఎన్బి రోడ్లు ఇప్పటికే స్టార్ట్ అయినాయి 4 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఆమంచర్ల బలమూడి రింగ్ రోడ్డు ఆల్రెడీ పని నడుస్తూ ఉంది 10 కోట్ల రూపాయలు ఏదైతే మార్కెటింగ్ శాఖ నిధులు పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూషన్లో చేపడుతున్నారు దానికి ఎలక్షన్ కోడ్ వల్ల టెండర్లు కూడా త్వరలో కూడా పిలుస్తారు ఇవే కాకుండా ఒకటే ఒక రోడ్డు బ్యాలెన్స్ ఉంది కోటేపాళెం నుంచి కందమూరు దాకా అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ స్కీమ్ కింద పెట్టున్నాం సెకండ్ ఫేజ్లో వస్తే అది కూడా దాదాపు 25 కోట్ల రూపాయలతో కోటేపాళెం దగ్గర బ్రిడ్జ్ కానీ ములుమూరు దగ్గర బ్రిడ్జ్ కానీ రెండు కూడా కవర్ అయితే
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెయిన్ రోడ్లు బిట్మిన్ రోడ్లు ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేకుండా పూర్తి చేయడం జరుగుతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో రోడ్లు కానీ అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అల్లీపురం నరుకూరు రోడ్డు ఎప్పటి నుంచి ఎదుర్కొస్తున్న 10 కోట్ల రోడ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ కావాల్సి వచ్చింది. మిగతా నెల్లూరు నగరానికి సంబంధించి ఇప్పటికే పలు ప్రతిపాదనలు కూడా చేస్తున్నాం. అవి కూడా వీళ్ళని త్వరగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడమే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రాబో 2 సంవత్సరాల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం. రేణిగుంట ఎంపీడీఓ హరిబాబును రేణిగుంట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న ఆర్డబ్ల్యూజేఏ సభ్యులు ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం వార్తల సేకరణలో ఉంటున్నా తమకు అధికారుల ప్రోత్సాహం సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం ఎంపీడీఓ హరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రజలకు అధికారులకు మధ్య వారధిగా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండాలని కోరారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల పక్షంగా నిలబడాలని తెలిపారు. అదేవిధంగా నిత్యం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తమ తమ మాధ్యమాల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని అధికారుల సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని తెలిపారు. ఆర్డబ్ల్యూజేఏలో సభ్యత్వం ఉన్న ఛానల్స్ అన్ని ప్రజాదరణ పొందిన ఛానల్స్గా అభివర్ణించారు. ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కార దిశగా ముందుకు సాగుతున్న ఛానల్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే ముందు ప్రతి ఒక్క చిన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూజేఏ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శి జలీల్, సహాయ కార్యదర్శులు బాలు, రంగనాథ్, సభ్యులు సతీష్, అక్బర్, నాగూర్, అప్సర్, సంకేష్, యుగంధర్, జయంతి పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్గా మీరు యూనియన్ అయిన దాని వల్ల రిజిస్టర్డ్ అయిన యూనియన్కి శుభాకాంక్షలు. మిమ్మల్ని ముఖ్యంగా కోరేది ప్రజా పథకాలు, ప్రభుత్వ పథకాలు కాదు, ప్రజా పథకాలు ప్రజల కోసము మన గౌరవ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు ఈ పథకాలని ముఖ్యమంత్రి గారి పథకాలని ఎమ్మెల్యే గారు అమలు పరుస్తూ మా ఎంపీపీ గారు మండలి ఇన్ఛార్జ్ కవితారెడ్డి గారి సూచనలు మేరకు మేము ప్రభుత్వ అధికారులందరూ పనిచేస్తున్నాము. ప్రజా పథకాల్ని ప్రజల దగ్గరికి ప్రజల చెంతకి తీసుకెళ్తున్నాము. మిమ్మల్ని ముఖ్యంగా కోరేది వీటినందరి అన్నింటినీ మీరు ప్రజలకు చేరువ చేయండి. ప్రజలకు చాలామందికి రకరకాల పథకాలు వస్తున్నాయి. ప్రజా పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి చాలా పథకాలు ఇస్తున్నాడు. ఆ పథకాలన్నీ వాళ్ళ ముందుకి మీరు తీసుకెళ్ళండి. మీ ఛానల్ ద్వారా మేము ప్రత్యేకంగా కోరుతున్నాము. మరీ మిమ్మల్ని కోరుతున్నాను. మీకు మరీ శుభాకాంక్షలు. మీరందరూ కూడాను నిక్కచ్చితంగా నిక్కాసుగా నిజాయితీగా పనిచేయాలనేసి కోరుతున్నాను. మీకు ఏ అవసరమైనా సరే నేను మీకు ఒక మిత్రుడుగాను మీకుంటాను. దయచేసి మనంతా కలిసి పనిచేసుకుందాం. కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని చేరువ చేద్దాం. నమస్తే. ప్రజా సమస్యలు ఏదైనా మీ దృష్టికి వచ్చినా మాకు తెలియచేయండి. అది సాధ్యమైన తొందరగానే పరిష్కరిస్తాము. అసలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రపంచంలో ఎక్కడా లేని వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉంది. అసలు సమస్యలు అనేది అక్కడికక్కడికే పరిష్కరించబడుతున్నాయి. అలాంటి పెద్ద సమస్యలు ఏదైనా ఉంటాయి కదా గౌరవ ముఖ్యమంత్రి గారు పవిత్రమ్మ గారి ఎంపీ గారి ద్వారా తెలియజేసి ఆ సమస్యలు పరిష్కరించబడుతోంది. ముఖ్యంగా మీరందరూ ప్లే ఛానల్స్ ఇవి మీ ఛానల్స్ దగ్గరికి వెళ్తారు. హృదయాన్ని అద్దుకుంటున్నాయి ప్రజలకు. ప్రతి ఒక్కరికి మీ ఛానల్ దగ్గర ఉంటున్నాయి. అది మీ ఛానల్ కాదు కానీ మన ఛానల్ అయిపోతున్నారు. అలాగా మీరు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీకు అందరూ కూడా కృతజ్ఞతలు. మీరు ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందాలనేసి కోరుకుంటున్నాను. నమస్తే. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు సుజాతమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రం వద్ద నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో తల్లి బిడ్డల ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో
డాక్టర్ రేఖ, డాక్టర్ దివ్యశ్రీ పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు సుజాతమ్మ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం నందు గర్భవతులకు చిన్నపిల్లలకు గర్భకోశ వ్యాధిగ్రస్తులను పరీక్షించడం జరిగింది. చిన్నపిల్లలు 40 మందికి పైగా వచ్చి పరీక్షించుకోవడం జరిగింది. అదేవిధంగా గర్భవతులు పరీక్షించుకొని మెడిసిన్స్ రూ తీసుకోవడం జరిగింది. పరీక్షించిన పేషెంట్లను మరుసటి రోజున నారాయణ హాస్పిటల్ వారి ఉచిత వాహనంలో తీసుకువెళ్లి నారాయణ హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరిపించి మరలా వారిని ఇంటి వద్దకు చేర్చే కార్యక్రమాన్ని నారాయణ హాస్పిటల్ వారు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాకు సహకరించిన అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పై కార్యక్రమంలో నందకిషోర్ సిస్టర్ గౌరీ, నిర్మల, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రేఖ, నేను నారాయణ మెడికల్ కాలేజ్లో గైనిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈరోజు సుజాతమ్మ కాలనీలో మన నారాయణ హాస్పిటల్ సహకారంతో ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నేను వచ్చింది ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ గర్భిణీ స్త్రీలకి ఒక ఉచిత వైద్య శిబిరం గురించి తెలియజేసి వాళ్ళకి మందుల గురించి కానీ స్కాన్ గురించి కానీ మన హాస్పిటల్లో ఏవైతే జరుగుతాయో అవన్నీ వాళ్ళకి తెలియజేయడానికి వచ్చాము. ఇది కాకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీలో మొత్తంలో వేరే ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి నిర్మలమ్మ గారు ఇంకా విజయమ్మ గారి హెల్ప్ తోటి అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ వాళ్ళు చాలా బాగా నిర్వహిస్తున్నారు, మాకు హెల్ప్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఇంకా ఆడవాళ్ళకి గర్భిణీ స్త్రీకి కూడా ఎలాంటి మెడికల్ సర్వీసెస్ కావాలో అది మేము చూస్తున్నాము. చూసి ఇంకా వాళ్ళకి ఉచిత మెడికల్ సర్వీస్ ఇస్తానికి చెప్తున్న వాళ్ళకి కరెక్ట్గా గైడ్ చేస్తున్నాము. నారాయణ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ జరిగే పరీక్ష, అదే నారాయణ హాస్పిటల్కి వచ్చి అక్కడ వాళ్ళ ఉచిత సేవలు ఏవైతే ఉన్నాయో తీసుకుంటారు అని ఆశిస్తూ వాళ్ళకి చెప్తాం జరుగుతుంది. ఈరోజు ఒక 40-50 మెంబర్స్ వచ్చుంటారు. దివ్యశ్రీ, నేను నారాయణ మెడికల్ కాలేజ్లో పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేస్తున్నాను. ఇవాళ నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన సుజాతమ్మ కాలనీ అంగన్వాడీలో ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మన అంగన్వాడీ టీచర్స్ నిర్మలమ్మ గారు అండ్ విజయమ్మ గారి సహకారంతో ఇది ఆర్గనైజ్ చేశాము. దాదాపు ఒక 30 మంది పిల్లలు ఇంకా ఆడవాళ్ళు వచ్చారు ఇక్కడికి. పిల్లల్ని అయితే మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి వచ్చి ఫర్దర్గా మనకి ఏమైనా టెస్టులు కావాలా, మందులు కావాలా అవన్నీ చూసుకొని వాళ్ళకి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. మనకి నారాయణ హాస్పిటల్లో ఏంటంటే ఇవన్నీ ఉచితంగానే చేస్తాము. అండ్ ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు నగరం రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా 64% ఎస్ఎస్సీ ఉత్తీర్ణత తగ్గటం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యమే అని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతోమంది ప్రజలను విద్యావంతులుగా చేసిన భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల సమయం తక్కువ ఉండడం వల్లే క్లాసు నిర్వహించిన వరకు తమ వంతుగా చదివామంటున్న పిల్లలు నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపిన జగన్ ప్రభుత్వం రంగులు వేయడానికి తప్పిస్తే మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. మార్కుల విషయంలో కూడా అనేక అవకతవకలు స్పష్టంగా కనబడుతుంది. నిర్వహణ లోపం కారణంగా రాష్ట్రాన్ని అజ్ఞానంలో ముంచెత్తుతున్నారు జగన్ గారు. జగన్ ఉచితంగా ఇచ్చే స్కూల్ బ్యాగులు నాణ్యత లోపంతో 10 రోజులకే చిరిగిపోయాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులను బ్రాందీ షాపు అమ్మకందారు క్యూల కంట్రోల్కు కూడా వాడిన మన ప్రభుత్వం వారి మనోభావాలను దెబ్బతీసింది ఈ వైసీపీ ప్రభుత్వం. స్కూల్ బ్యాగులు బెల్టుల మీద ఫోటోలు వేసుకోవడానికి చూపిన శ్రద్ధ పిల్లల చదువు చెప్పే నిర్వహణ విషయం లేకపోయింది. అమ్మఒడి పథకంలో కూడా 1000 రూపాయలు తగ్గించి మిగిలించుకున్న ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో డబ్బు దోచేశారు. 200,000 మంది ఫెయిల్ అయితే వారందరికీ విద్యాదీవెన సంవత్సరం పాటు మిగులుద్దనే ఆలోచనతో ఉత్తీర్ణత తగ్గించినట్లున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్తో పాటు ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్, జనసేన రాష్ట్ర సెక్రటరీ కొట్టే వెంకటేశ్వర్లు, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నళిశెట్టి శ్రీధర్, జిల్లా సెక్రటరీ ప్రశాంత్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి సుధీర్ కలువాయితో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. వైసీపీ పాలన వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరు బ్రతుకు భారం అయిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్నారు.
ధాన్యం తోలి ఆర్పీసీ సెంటర్లకి రైతు భరోసా కేంద్రాలు సెటిల్ తోలిన తర్వాత కూడా రెండు నెలలైనా కానీ వాళ్ళకి ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. ఉద్యోగస్తులకి జీతాలు సరిగ్గా రావటం లేదు. భవన నిర్మాణ కార్మికులకి ఇసుక సంక్షోభం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా గోతులు దుస్థితి ఉంది. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఉంది. మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఇప్పుడు చీప్ లిక్కర్లు అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడా లేవు. పరిశ్రమలు రావటం లేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో 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 సమస్యలు. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రజల దగ్గరికి వెళ్ళినా వాళ్ళే వచ్చి చెప్తున్నారు ఇలాంటి ప్రభుత్వం మా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ప్రతి ఒక్కరూ మేము జీవితంలో చాలా బాధపడుతున్నాము. మేము ఓట్లు వేసినందుకు మేము అనుభవిస్తున్నాము. అది తప్పైపోయింది. ఈసారి మాత్రం ప్రతి ఒక్కరూ ఈ వైసీపీ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి దింపేస్తామని చెప్తున్నారు. నిజంగా ముఖ్యంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం పెట్టుకుంది కూడా ఏంటంటే రాష్ట్రంలో చూస్తే నిన్న 10th క్లాస్ పరీక్షలు వచ్చినాయి. పరీక్షల్లో రిజల్ట్స్ చూస్తే నిజంగా కడుపు తరుక్కోపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి గోడలకి స్కూల్ గోడలకి రంగులేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల్ని మాత్రం మద్యపాన దుకాణాల దగ్గర పెట్టి క్యూ లైన్లో నిలబెట్టేసి వాళ్ళ సమయాన్నంతా వృధా చేశారు. అదేవిధంగా అమ్మ ఒడికి వచ్చిన డబ్బుల్లో 1000 రూపాయలు 2000 కలెక్ట్ చేసి టాయిలెట్స్ మెయింటెనెన్స్ అని చెప్పి దాంట్లో కూడా టైం వేస్ట్ చేసి నిజంగా ఈరోజు యువకులకి ఎక్కడా కనుక స్కూల్స్లో సరిగ్గా చెప్పలేకపోగా 66% ఉత్తీర్ణత ఉంది, పాస్ పర్సెంట్ అంటే నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తలదిల్చుకోవాల్సిన పరిస్థితి. నిజంగా చూస్తే మొత్తం ఈ పిల్లల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. ఈరోజు కూడా మేము మనము హౌసింగ్ బోర్డు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకి వెళ్తే అక్కడ ఒక పాప వచ్చి సుస్మిత అనే పాప వచ్చి ఏడుస్తున్నారు. అన్నా మేము ఎంతో బాగా చదువుకున్నాము కానీ మాకు స్కూల్లో చెప్పిన వరకే మేము రాయగలిగినాము. మేము మ్యాథ్లోను తెలుగులో ఫెయిల్ అయినాము. మేము చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు మేము మళ్ళీ సప్లిమెంటరీకి డబ్బులు పెట్టి కట్టాలి. అసలు నిజంగా మనం తలుచుకుంటే ఈ 66% అనేది ఇప్పుడు వరకు మనం ఎప్పుడు వినలేదు. ఎప్పుడు మనకి 90% పైన ఉత్తీర్ణత ఉంటుంది. అలాంటిది 66% అంటే తల దించుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఈ వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిజంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి, దిగిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు వరకు అందరి జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు భావి తరాల భవిష్యత్తు ఈవెన్ ఇప్పుడు స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా ఈ నాశనం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇది ఇలాంటి బ్యాగ్స్ ఇచ్చి జగన్ అన్న పథకాలని చెప్పి బ్యాగులు బెల్ట్లు ఇచ్చారు కానీ స్కూల్లో ఉన్న టీచర్స్కి ఎక్కడా కానీ వాళ్ళకి మంచి మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచిగా స్టడీస్ చెప్పలేదు. వాళ్ళు ఇంతమంది ఫెయిల్ అయ్యారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో భాగంగా జిల్లా యంత్రాంగం ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెగా మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాయచోటి ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డితో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలోని 186 రైతు గ్రూపులకు 5.14 కోట్లు ఖర్చు చేసి మంజూరు చేసిన ట్రాక్టర్లు, హార్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. రాయితీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు ఈ సందర్భంగా తెలియజేశారు. తమ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ రైతులకు తోడుగా ఉంటూ విత్తనాల సరఫరా నుండి కొనుగోలు వరకు అండగా నిలబడతామని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రైతులకు కొద్దిపాటి ట్రాక్టర్లను ఇచ్చి విత్తనాల పంపిణీ విషయంలో పోలీసులను పెట్టి కొట్టించిన చరిత్ర గత ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు. అనునిత్యం రైతు ఎదుగుదలే లక్ష్యంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీని గుర్తు చేశారు. ఈ యంత్ర సేవా పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ అన్నారు. కష్టపడి రైతుల్ని మొబిలైజ్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో రైతులకి కలిగించే అవగాహన అనేది కలిగించి దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చెప్పడం ద్వారా రైతులు కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అదే రకంగా ఎరువులు కూడా మనకు డైరెక్ట్గా కంపెనీ నుంచి ఆర్పికేకి రాకుండా సోమందేపల్లి మండలం తుంగోడులో గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, పింఛన్ వస్తోందా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శంకరనారాయణ.
అంతా ఈడే ఉంటారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అన్ని పక్కకు వస్తాను. చెప్పు ఇల్లు కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? తక్కువ పెట్టినారాదో సోమందపల్లి మండలం తుంగోడులో గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, పింఛన్ వస్తోందా లేదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శంకరనారాయణ. ఈ కార్యక్రమంలో సోమందపల్లి మండల వైసీపీ కన్వీనర్ నారాయణ రెడ్డి తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు దత్తసాయి శ్రీనివాస్. నేను సక్షన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10th క్లాస్ చదివాను. ఈరోజు నాకు ఈ మండల ఫస్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం స్కూల్లో టీచర్స్ బాగా క్లియర్గా అర్థమయ్యేట్టుగా చెప్పారు. ఇంట్లో కూడా పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేసి ఫ్రీడమ్ ఇచ్చి బాగా సపోర్ట్ చేసేవారు. ఈ మండలం ఫస్ట్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్తో కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా ఉందండి మీ అభ్యాసం? మంచి రావడం వల్ల మా శిక్షణ చాలా ఆనందం ఇస్తుంది. సంచన్ స్కూల్ టీచర్స్ అందరూ చక్కగా ఆ అబ్బాయికి చదవాల్సి చెప్పి ఎల్కేజీ దగ్గర నుంచి ఆ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చెప్పి చాలా చక్కగా చూసుకున్నారు. అందులో సునీల్ గారు చాలా మా అబ్బాయిని పేరు చాలా జాగ్రత్తగా చూసి చదవాలి బాగా చెప్పేసి మంచి టీచర్తో వచ్చిన జీవికి చక్కగా ర్యాంక్ వచ్చేలా చేశాను. ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. టీచర్ అందరికీ కూడా ధన్యవాదాలు. చూసి చదవాలి బాగా చెప్పి ఈ స్థాయి తీసుకుంటే చాలా ఆనందం ఉంది. మరి చాలా ఇదిగా చేసినప్పుడు టీచర్స్కి చాలా ఇదిగా చేస్తున్నాను. మా అబ్బాయి మంచి ర్యాంక్ వచ్చినప్పుడు చాలా ఆనందిస్తున్నాం. ఒకటి అంటే మన మామయ్య అత్తయ్య అందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు. జనాలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో సోమవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల కేంద్రమైన నాతవరంలో సన్షైన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి దేవులపల్లి దత్తసాయి శ్రీనివాస్ మండల స్థాయిలో ప్రథమ స్థానంలో 579 మార్కులతో నిలిచాడు. దీనిపై దత్తసాయి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించారు. అలాగే స్కూల్ కరస్పాండెంట్ అరవ సునీల్ మండల స్థాయిలో పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు సంక్షేమ పథకాలు ఏ విధంగా మీకు అందుతున్నాయి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒకటి, రెండు మీ గ్రామంలో సమస్యలు కానీ మీ వ్యక్తిగత సమస్యలు కానీ తెలుసుకోవాలని చెప్పి గ్రామం రావడం జరిగిందమ్మ. అందులో భాగంగా వచ్చాం. అయితే ఇక్కడ టీడీసీ పార్టీ కావాలని ఒక 45 రావడం పంపించడం, వాళ్ళు ఏదో అనడం, వాళ్ళు వీడియో తీయడం, ఇదేదో పెద్ద ఎమ్మెల్యేని అడ్డగించాలని ప్రోత్సహం చేసుకోవడానికి ఉద్దేశం మీద ఒక వీడియో కాబట్టి తెలియజేసుకుని నలుగురు వచ్చి ఇక ఆడవాళ్ళని మన్నించే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఎలాంటి ఎవరికి కానీ ఎలాంటి దొంగలు కానీ భయపడలేము. అయ్యన్న అయ్యన్న పాత్ర రౌడీ అయితే మాకేంటి, గోండ అయితే మాకేంటి, ఎలాంటి వాళ్ళందరినీ గుడ్లు తీసుకోవడంతో గ్యారెంటీ. జగనన్న ప్రభుత్వంలో రౌడీ అంజలి చేసిన ఊరుకో గురుండ చేసిన ఊరుకో ఒకటే పుల్లి ఏంటంటే, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదన్నా పథకాలు ఇవ్వాలంటే ఒక తెలుగుదేశం పార్టీ వరకు ఇచ్చారు.
కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ పార్టీయా ఓటేసుకొని అడగకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందిస్తుంటే అది తట్టుకోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో విధంగా పొరజాలాలి ఈ మరి ప్రభుత్వం ఏమి చేయాలని చెప్పాలనే ఉద్దేశంతో ఒక దురుద్దేశంతో అయ్యన్న పాత్ర పంపిస్తే అయ్యన్న పాత్ర కుక్కలు ఇక్కడ వచ్చి ఒరుగుతున్నారు జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ కుక్కలు అయ్యన్న పాత్ర లాంటి ఎంతమంది వచ్చినా మరో 30 సంవత్సరాలు ఈ రాజధానికి ఒక్కరు కాదు అన్ని పార్టీకి సంబంధించి పార్టీలతో సంబంధం లేకుండా అది తెలుగుదేశం వేరే పార్టీ వైఎస్ఆర్ పడిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఓడిపోయి పండిస్తున్న సంగతి ఈ గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాలి. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాం, ఈ రోజు సుమారుగా వైఎస్ఆర్ రైతు భరోసా సుమారుగా 230 మందికి ఇచ్చాం. ఈ 230 మంది కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ రైతులు రైతుల ప్రతి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సంగతి నేను కూడా తెలియజేయడం జరుగుతుంది. అయ్యన్న పాత ఇంటి కాలంలో తెలుసా సమాచారం తగ్గినట్టు అయ్యన్న పాత నీ గొప్ప దిగులు అయ్యన్న పాత ఇంటి కాలంలో ఈ నీటి గేట్ తెలుసు ఆరంభించారు మీరు రోడ్డు అయ్యన్న పాత అయ్యన్న పాత ఇంటి కాలంలో దత్తుపడదు అయ్యన్న నలుగురు ఆరంభించి అడుగుతుంటారు అన్న కొడుకు అయ్యన్న పాత రెండు కదా గొప్ప అది ఇంకా సంబంధిక కాకినాడ జిల్లా ఎరుకుల సంఘంలో నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీ వీరబాబు పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా శాసనసభ్యులు పెండెం దొరబాబుని, పిఠాపురం మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీని కలిశారు. వారు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చురుకుగా పనిచేసే వ్యక్తి భారతీ వీరబాబు అని, పార్టీతో పాటు కులానికి కూడా తన సేవలు ఉపయోగపడడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ బాలపల్లి రాంబాబు, బండి రవికుమార్, ఎరుక సంఘం నాయకులు, వార్డు కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎరుకుల కులానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న మా భారత వీరబాబు గారికి ఇటీవల ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంబా రాంబాబు గారి అధ్యక్షతన విజయవాడలో జరిగిన కాకినాడ జిల్లా ఎరుకుల కులం అధ్యక్షుడిగా ఇచ్చినందుకు మా పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారు పెండెం గారు దొరబాబు గారి తరఫున, చైర్మన్ గారు ఎరుకుల సంక్షేమ సంఘం ద్వారాగా మా కుమార్ రాంబాబు గారి ఆదేశాల వరకు నన్ను కాకినాడ జిల్లాకి అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగిందండి. విజయవాడ మీటింగ్లో సరే ఎమ్మెల్యే గారు
ఎరుకుల కులానికి చెందినటువంటి వారి నాయకుడు భారత వీరబాబు గారు జిల్లా అధ్యక్షులుగా ఈరోజు నూతనంగా ఎన్నుకోవడం నిజంగా భారత వీరబాబు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ కులం నుంచి ఒక ఎన్నుముక్కగా వారందరికీ కూడా వారి సమస్యలన్నీ తీర్చే దిశగా ఇప్పటి వరకు పనిచేస్తూ ఈ రోజున జిల్లాకే అధ్యక్షులుగా రావడం నిజంగా ఇది శుభ పరిణామం. ఆ సంఘాలకి ఎరుకుల కులానికి సంబంధించి ఏ సమస్యనైనా కూడా తీర్చే దిశగా జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఆయన యొక్క ఏదైతే ఆ సంఘానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా కూడా వారికి చేర్చే విధంగా మరింత ఇంకా ఈయన ఆలోచనల్ని మెప్పించి మా దృష్టికి తీసుకొస్తే అవి కూడా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి వారికి మరింత చేదోడుగా ఉండడానికి ప్రభుత్వం తరఫున ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా భారతీయ రాంబాబుకి అలాగే మా వీరబాబు గారికి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సభ్య సమాజం వ్యతిరేకించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసారం బాబు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న సిపిఐ జాతీయ రాష్ట్ర జిల్లా మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాల రూపకల్పన జరగనుందని తెలిపారు. మండల కేంద్రమైన అమరావతిలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి బైరాపట్నం రామకృష్ణ, పెదకూరపాడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి మునగోటి శ్రీనివాసరావు, క్రోసూరు మండల కార్యదర్శి పోతుగంటి నాగేశ్వరరావు, అమరావతి సిపిఐ మండల కార్యదర్శి కారంపొడి చెన్నకేశ్వరరావు, ఎస్కే అలీబాబ్ బాసిపనయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కంచెట్టి పెద్దబ్బాయి, మధు సంపంగి ఏడుకొండలు తదితరులు భవిష్యత్తు కార్యక్రమాలపై ప్రసంగించారు. ఈ సమావేశంలో బి రామయ్య, పి పాన్నయ్య, పాండు, యాదగిరి, మాదినేని సుధాకర్, అంజి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సమితి సమావేశానికి ఇచ్చేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి అయినటువంటి ఏ మారుతి వరప్రసాద్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఈ సమావేశం అమరావతి మండల కేంద్రమైనటువంటి అమరావతిలోనే సిపిఐ కార్యాలయంలో నిర్వహిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మారుతి వరప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక స్పష్టమైన విధానంతో ఈ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక చర్యల మీద పోరాట రూపాల్లో ముందుకెళ్తా ఉంది. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి మహాసభలు మన రాష్ట్రంలో అక్టోబర్లో జరగబోతున్నటువంటి సందర్భంగా ఇవాళ కింద స్థాయి నుంచి శాఖల స్థాయి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ మన దేశంలో మన రాష్ట్రంలో మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున గతపూరపాడులో ఈ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద నడ్డి విరిగే విధంగా వెన్ను విరిగే విధంగా అధిక ధరల భారాలని మోపుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా విస్మరించి మేము గ్యాస్ రేట్లు పెంచాం, పెట్రోల్ రేట్లు పెంచాం, డీజిల్ రేట్లు పెంచాం అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ని దుయ్యబడుతూ ఈ ప్రభుత్వాన్ని వెడలగొట్టండి, దేశం నుంచి తరిమేయండి, మేము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరని 150-200 ఇస్తాం, లేకపోతే పెట్రోల్ డీజిల్ రేట్లు అసలు పెరగనీయం, 50-60 రూపాయలకే ఇస్తామని చెప్పినటువంటి ఈ నరేంద్ర మోడీ గారి విధానాన్ని ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఆయన కనీసం దాంట్లో పావలా వంతు కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు పెట్రోల్ డీజిలే కాదు గ్యాస్ రేట్లు పెరిగి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో అనేక ఉద్యమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ తీసుకుంది. అలాగే నరేంద్ర మోడీ గారు విడిపోయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బ్రహ్మాండంగా ప్రజల్లో మాటిచ్చాడు. ప్రత్యేక హోదా లేదు కదా, ప్రత్యేక ప్యాకేజీ లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
కొత్తూరు సెంటర్ వద్ద ఆర్ఎండ్బి శాఖ వారు నిర్మిస్తున్న రోడ్లను రూరల్ ఎమ్మెల్యే కోటినరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటినరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. రేణుగుంట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓకి సన్మానం. నెల్లూరు నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో మొదలకూరు రోడ్డు సుజాతమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రం నందు తల్లి బిడ్డల ఉచిత వైద్య శిబిరం. మునుపెన్నడూ లేని విధంగా 64% ఎస్ఎస్సీ ఉత్తీర్ణత తగ్గడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యమే అంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో మంది ప్రజలను విజయవంతులుగా చేసిన భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు మాలలు వేసి నివాళులర్పించి మీడియా సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ యంత్ర సేవ పథకంలో భాగంగా జిల్లా యంత్రాంగం ద్వారా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెగా మేళా కార్యక్రమం. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఈరోజు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ. సన్షైన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థి దేవులపల్లి దత్తసాయి శ్రీనివాస్ మండల స్థాయిలో ప్రథమ స్థానం. నాతవరం మండలం పెద గొలుగొండపేట గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రసాభాస. కాకినాడ జిల్లా ఎరుకల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారతీ వీరబాబు. కార్మికులు హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సభ్య సమాజం వ్యతిరేకించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసారం బాబు పిలుపునిచ్చారు. జేఎన్టీడీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.